స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% మించి ఉండడానికి వీల్లేదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య కూడా ఈ అంశంపైన ఇప్పుడు రచ్చ మొదలైంది. హైకోర్టు తీర్పు కారణంగా బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేసే పరిస్థితి లేకపోవడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ హైకోర్టులో సుప్రీంకోర్టుకు వెళ్లి పిటిషన్లు వేసిన బిర్రు ప్రతాప్ రెడ్డి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అన్నదానిపైన ఇప్పుడు రెండు పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూ ఉన్నాయి. బిర్రు ప్రతాప్ రెడ్డి తెలుగుదేశం పార్టీ వ్యక్తే అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలు ఆధారాలను తొలినుంచి చూపుతూ వస్తోంది. అయితే ఈ తీర్పు వచ్చిన తర్వాత మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో కొన్ని ఫోటోలను ప్రదర్శించి బిర్రు ప్రతాప్ రెడ్డి ముమ్మాడికి వైఎస్ఆర్ పార్టీకి చెందిన వ్యక్తే, జగన్మోహన్ రెడ్డికి అలాగే మంత్రి బొత్స సత్యనారాయణకి ఈ బిర్రు ప్రతాప్ రెడ్డి సన్నిహితుడు అంటూ కూడా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డితో ఈ బిర్రు ప్రతాప్ రెడ్డి దిగిన ఫోటోని కూడా మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు ప్రదర్శించారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డితో బిర్రు ప్రతాప్ రెడ్డి దిగిన ఫోటో ఆధారంగా ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అని చెప్పడానికైతే లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి చనిపోయే చాలా కాలమైంది కాబట్టి ఆ ఫోటో ఆధారంగా నిర్ధారించలేం. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇందిరాగాంధీతో చంద్రబాబు నాయుడు ఫోటో దిగిన ఆ ఫోటోను తెచ్చి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నాయకుడే అంటే నమ్మడం ఎలా సాధ్యం కాదో, రాజశేఖర రెడ్డితో దిగిన ఫోటోను తీసుకొచ్చి బిర్రు ప్రతాప్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తే అంటే కూడా పరిస్థితి అలాగే ఉంటుంది. మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణతో బిర్రు ప్రతాప్ రెడ్డి ఉన్న ఫోటోను కూడా చంద్రబాబు నాయుడు ప్రదర్శించారు. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సిన అంశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో ప్రదర్శించిన ఫోటోలో బిర్రు ప్రతాప్ రెడ్డి, బొత్స సత్యనారాయణ మాత్రమే ఉన్నారు. ఈ ఫోటో ఆధారంగానే బొత్స సత్యనారాయణకి బిర్రు ప్రతాప్ రెడ్డి సన్నిహితుడని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కానీ అసలైన విషయం అది కాదు, అసలు ఫోటో వేరే. బొత్స సత్యనారాయణని బిర్రు ప్రతాప్ రెడ్డి కలిసినప్పుడు ఆయనతో పాటు టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ కూడా ఉన్నారు. మంత్రి హోదాలో ఉన్న బొత్స సత్యనారాయణని ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన అంశంపైనే బాబు రాజేంద్ర ప్రసాద్, బిర్రు ప్రతాప్ రెడ్డి వీరిద్దరూ వెళ్ళి కలిశారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణకి ఇటువైపు ఉన్న బాబు రాజేంద్ర ప్రసాద్ ఫోటోను తొలగించేసి కేవలం బిర్రు ప్రతాప్ రెడ్డి, బొత్స సత్యనారాయణ ఉన్న ఫోటోల్ని మాత్రమే మీడియా సమావేశంలో చూపించి ఈయన బొత్స సత్యనారాయణకి సన్నిహితుడు అని చెప్పేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నించారు. ఒక విధంగా చంద్రబాబు నాయుడునే తప్పుదారి పట్టించారు ఆయన వ్యక్తులు, లేకుంటే చంద్రబాబు నాయుడు ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారు. కానీ ఆ సమయంలో అయితే బిర్రు ప్రతాప్ రెడ్డితో పాటు బాబు రాజేంద్ర ప్రసాద్ కూడా బొత్స సత్యనారాయణని కలిశారు. కాబట్టి బాబు రాజేంద్ర ప్రసాద్తో వెళ్ళి బిర్రు రవీంద్ర ప్రతాప్ రెడ్డి కలిస్తే ఆయన బొత్స సత్యనారాయణకి సన్నిహితుడు అని చెప్పడంలో పసలేదు. అన్నిటికీ మించి కేవలం ఫోటోల ఆధారంగానే కాకుండా కీలకమైన ఆధారాల బేస్ చేసుకొని చూస్తే ఈయన తెలుగుదేశం పార్టీకే సంబంధించిన వ్యక్తి అన్నదైతే స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 మార్చిలో ఇదే బిర్రు ప్రతాప్ రెడ్డిని ఉపాధి హామీ పథకం రాష్ట్ర డైరెక్టర్గా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నియమించింది. ఈయన నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయి ఉంటే, జగన్మోహన్ రెడ్డికి బొత్సకు సన్నిహితుడై ఉంటే మరి ఉపాధి హామీ పథకం రాష్ట్ర డైరెక్టర్గా చంద్రబాబు నాయుడు ఎలా నియమిస్తారు అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. పైగా ఆ పోస్టు వచ్చిన రోజు ఈయన కృతజ్ఞతలు చెబుతూ వివిధ పత్రికల్లో ప్రకటన ఇచ్చారు. తనకు ఈ పదవి వచ్చేందుకు ఈ పదవి భాగ్యం కల్పించిన చంద్రబాబు నాయుడుకు, అలాగే టీడీపీ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి, అలాగే టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్కు తాను కృతజ్ఞతలు చెబుతున్నాను అంటూ ఆ రోజు పత్రికల్లో ప్రకటన కూడా ఇచ్చారు ఇదే బిర్రు ప్రతాప్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయి ఉంటే ఆ రోజు పదవి ఎలా ఇస్తారు? పదవి తీసుకున్న ఆయన చంద్రబాబు నాయుడుకు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి, టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్కు ఎందుకు కృతజ్ఞతలు చెప్తారు అన్నది ఇక్కడ గమనించాల్సిన అంశం. బాబు రాజేంద్ర ప్రసాద్కు బిర్రు ప్రతాప్ రెడ్డికి మధ్య సంబంధం ఏంటంటే, బాబు రాజేంద్ర ప్రసాద్ గౌరవ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అనే ఒక ప్రైవేట్ సంఘం ఉంది. ఈ సంఘానికి బాబు రాజేంద్ర ప్రసాద్ గౌరవ అధ్యక్షుడిగా ఉంటే ఈ బిర్రు ప్రతాప్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కాబట్టి ఈయన తొలి నుంచి కూడా బాబు రాజేంద్ర ప్రసాద్తో సన్నిహితంగా ఉంటారు, తెలుగుదేశం పార్టీ నాయకులతో సన్నిహితంగా ఉంటారు. అన్నింటికి మించి కర్నూలు జిల్లా వరకు వస్తే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఈయన ఒక వీరాభిమాని. సోషల్ మీడియాలో బిర్రు ప్రతాప్ రెడ్డి అకౌంట్ను గమనించినా కూడా ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులతోనూ ఆయనతోనే ఈయన సంబంధాలన్నీ రాజకీయంగా కొనసాగుతూ ఉంటాయి. ఆయన కూడా పలుమార్లు పలు వేదికలుగా ఇది ప్రదర్శించారు, బయటకు కూడా చెప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ రాష్ట్ర డైరెక్టర్గా పదవి వచ్చినప్పుడు కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ప్రత్యేకంగా ఈయన కృతజ్ఞతలు చెప్పడం బట్టి కూడా ఇది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఏ విధంగా ఏ కోణంలో ఉండి చూసినా సరే ఓన్లీ ఫోటోల ఆధారంగా కాకుండా ఆధారాల వెళ్ళి ఈయన ఎవరితో ఉంటున్నారు మొదటి నుంచి అన్నదాన్ని బట్టి చూస్తే ఈయన తెలుగుదేశం పార్టీ నాయకుడు అన్నదైతే స్పష్టంగా అర్థమవుతుంది. అన్నింటికి మించి ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. అసలు బీసీ రిజర్వేషన్లను హైకోర్టు వ్యతిరేకించగానే
ఎవరు ఆనందపడ్డారు, ఎవరు బాధపడ్డారు అన్నదాన్ని కూడా ఒకరిని గమనించవచ్చు. ఎప్పుడైతే హైకోర్టు రిజర్వేషన్లు 50% మించి ఉండడానికి వీల్లేదు అంటూ చెప్పగానే తెలుగుదేశం పార్టీకి అనుబంధ మీడియా సంస్థలన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ, ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అంటే అంటూ ఒక సంతోషకరంగా జగన్మోహన్ రెడ్డికి దెబ్బ తగిలింది అంటూ ఆనందపడుతూ కథనాలు ప్రసారం చేశాయి. నిజంగానే తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం మీడియాకి కూడా బీసీల మీద ప్రేమ ఉంటే, వాళ్ళకు 34% రిజర్వేషన్లు దక్కాలి అన్న అభిప్రాయం వారికి కూడా ఉంటే, ఇలా జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ, రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అంటూ హంగామా చేసి ఉండేవి కాదు. ఆ మీడియా సంస్థలు, తెలుగుదేశం పార్టీ కూడా బీసీలకు రిజర్వేషన్లు దక్కలేదే అని బాధపడి ఉండేది. దీన్ని బట్టే అర్థమవుతోంది ఏంటి, టీడీపీ మీడియా వైఖరి బట్టి కూడా అర్థమవుతున్నది ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి బీసీలకు కొద్దిగా ఎక్కువ రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నించారు, కానీ అది ఎదురు తిరిగింది, ఇది ఒక తమకు సంతోషకరమైన వార్తే అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం మీడియా వ్యవహరించింది అన్నది దాన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. తెలుగుదేశం పార్టీ మనసులో ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి అభిప్రాయం ఉంది అన్నది కూడా తెలుగుదేశం పార్టీ మీడియా వ్యవహరించిన తీరును బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు.